లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నమ్మది లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను సమయం ఉండగానే కృపాకాలములోనే మనం ఏం చేసినా చేయకపోయిన వేదికలకి ప్రసంగాలు చేయలేకపోవచ్చు మనం, కానీ ప్రార్థన చేయగలం. ప్రార్థన చేస్తే ప్రివెంటెంట్ వల్ల ప్రార్థన ప్రతి కార్యమును చేయను. ప్రార్థన చేస్తే ఎవరితో మాట్లాడుతున్నాం? డైరెక్ట్గా దేవునితో మనం మాట్లాడుతున్నాం. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అసలు ప్రార్థనకు మించిన ఆయుధమే లేదు. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే, ఇవాళ నువ్వు రక్షించబడ్డావంటే ఒకరు నీకోసం ఎవరో ప్రార్థన చేశారు, నీకోసం ఎవరో కన్నీరు కార్చారు, నీకోసం ఎవరో ఒక కరపత్రిక ఇచ్చారు, నీకోసం ఎవరో ఒక వాక్యం చెప్పారు. దేవుని ఆత్మ నీలో పనిచేసింది. నీ లోకంలో ఇవన్నీ మనం చేయాలి. దేవుని ఆత్మ పనిచేసినప్పుడు ఒక ఆత్మ రక్షించబడదు. కనుక మన కోసం ఎవరో ప్రార్థన చేస్తేనే ఈ దినం మనం దేవుని మహాకృపలో రక్షించబడ్డాం. కనుక నువ్వు ప్రార్థన చేయవలసిన భారం నీ మీద ఉంది అంటాడు యిర్మీయా గ్రంథంలో. చూడండి 9:17, సైన్యములే కతిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, రోదించేవాళ్ళు కావాలంట, వారిని పిలవనంపుడి, వాళ్ళని పిలవండి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. ఎవరైతే ప్రార్థన చేస్తారో, రోదన చేస్తారో, వారు తెలివి గల స్త్రీలు. మన కన్నుల కన్నీళ్ళు విడిచినట్లుగాను, మన కనరెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతోని చేయవలెను. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. విద్య ఒకరినొకరు అంగలార్చే విద్య అంట ప్రార్థన. ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే గోనిపట్ట కట్టుకున్నాడు. గోనిపట్ట దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. నా భర్తగారైన విజయ్ కుమార్ గారు కూడా చాలా భారం ఉంటుంది ఆయనకి. ఎంత భారం అంటే ఆయన అసలు దేవుడు ఎంత దేవుడు అంటే అంత పిచ్చివాడిని అసలు నేను చూడలేదు నా 60 ఇయర్స్లో.
అంత పిచ్చ అన్నమాట దేవుడు అంటే ఆయనకి, అంత ప్రేమ ఆయనకి. అసలు దేవుడి కోసం ఏదో చెయ్యాలి. చాలాసార్లు నేను ఆయన సాక్ష్యం మీకు చెప్పాను, ఆయన చనిపోతావని చెప్పినప్పుడు దేవుడు ఆయన్ని నన్ను బ్రతికించు, నేను బ్రతికితే నీ కోసం జీవిస్తానని చెప్పి దేవుడు అక్కడ మంచం మీద ఆయన తీర్మానం చేసుకున్నప్పుడు తెల్లారికి ఆయనలో ఎంతో మార్పు రావడం, ఆయన బ్రతకటం, దేవుని కోసం బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నప్పుడు నిలిచి ఉండటం, నిజంగా మరి చక్కగా అయిపోయిన తర్వాత ఎంఏ అయిపోయినాక దేవుడు మళ్ళీ పద్దాక గుర్తు చేయటం, ఇదిగో విజయ్ కుమార్ నా కోసం జీవిస్తానన్నావుగా, ప్రభువా నాకు ఒక ఉద్యోగం ఇవ్వు, నాకు ఒక ఉద్యోగం ఇస్తే ఉద్యోగం సత్యాగం లేకుండా వచ్చేసాడు అంటారు ప్రభువా, నాకు ఒక మంచి జాబ్ ఇవ్వనప్పుడు నీకు ఏం ఉద్యోగం కావాలంటే నాకు లెక్చరర్ ఉద్యోగం కావాలన్నాడు. అప్పుడు నిజంగానే మచిలీపట్నం నోబెల్ కాలేజీలో పాలిటిక్స్ లెక్చరర్గా తనకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇంకా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మళ్ళీ పిలవడం ప్రారంభించి, విజయ్ కుమార్ నా మాట ఏం చేసావు, నాకు ఇచ్చిన మాట ఏం చేసావు. నేను ఎందుకు చెప్తున్నానంటే గోని పట్ట గురించి చెప్తాను. అప్పుడు లిటరల్గా 83లో మాకు మ్యారేజ్ అయింది, 85లో మరి 91 కల్లా ఆయన రిజైన్ చేశారన్నమాట. 5 ఇయర్స్ కూడా చేయలేకపోయారు ఉద్యోగం. దేవుడు పిలుస్తూ ప్రతిరోజు పిలుస్తూ ఉంటాడు, ప్రతిరోజు లిటరల్గా గోనిపట్ట గురించి, గోనిపట్ట అప్పుడు ఈ షీట్లు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ కళ్ళగడ పట్ట గోనిపట్టలు వేసి దాన్ని నేను ఆ గోనిపట్ట తగిలించుకొని ప్రార్థన చేస్తూ మొకాల మీద ప్రార్థన చేసేవి. నేను ఇల్లు చూసి నైట్ టైం 2 గంటలు 1 గంటకి బిత్రపోయేదాన్ని ప్రభు, ఏంటి ఇంత భారం ఏంటి ప్రభు అనేసి ఇతనికి అని చెప్పేసి నేను అడిగితే ఏంటి ఎందుకు అంత మధురపడుతున్నావు అంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడమ్మా అని చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రేమేంటి వాళ్ళారా, మనకు భారం అనేది ఉంటే మనం నిద్రపోలేం, మనకు భారం ఉంటే మనం మెదలకుండా ఉండలేం, మనకు ఆత్మల రక్షణ గురించి వేదన ఉంటే మనం మెదలకుండా ఉండలేం. ఏం చేయకపోయిన మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన చాలాసార్లు ప్రార్థన గురించి గతంలో మనం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన చేస్తుంటే భక్తులైన వారు భక్సింగ్ గారు ఏంటి ఇంకా దైవ సేవకులు మరి దినకర్ణ గారు కూడా ఇక్కడ ఇట్లాగా పటం పెట్టుకొని గ్లోబ్ పెట్టుకొని ఏడుస్తూ ఇలా గంటల తరబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉండేవారట. అప్పుడు దేవుడు చెప్తే ఆ ప్రాంతానికి వెళ్ళి క్రూసైడ్స్ పెట్టేవారంట, ఎన్ని ఆత్మలు రక్షించి దైవ సేవకులకు భారం పెట్టారు. దైవ సేవకుడివే కాదు, యేసు రక్తంలో కొనబడ్డావంటే నువ్వు నీకు ఆ సాదృశ్యం ఏంటంటే నీకు ఆ భారం కలిగి ఉంటావు. దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన నువ్వు కూడా కలిగి ఉంటావు. ఆ వేదన నీలో లేదంటే నీలో ఇంకేదో తప్పు ఉంది. నువ్వు సరైన రీతిగా దేవుని కోసం జీవించు అంతే. ప్రివెంటెంట్ వాళ్ళారా, అలాగే భక్సింగ్ గారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో మంది గురించి దేవుడు ఆయనకి చెప్తాను, నువ్వు వెళ్ళు స్టేషన్కి వెళ్ళు, పలానా అమ్మాయి చనిపోటాకి వచ్చేస్తుందనంటే ఇప్పుడేంటి ప్రభువా, ఇప్పుడు 4 గంటల టైంలో 3 గంటల టైంలో వెళ్ళమన్నాను కదా వెళ్ళు అన్నప్పుడు ఆ చనిపోతున్న రైలు పట్టాల మీద పడిపోవటానికి వెళ్ళిపోతున్న అమ్మాయిని కాపాడటం, దేవుని కోసం రక్షణ పొందటం, వాళ్ళు మళ్ళీ సంఘములో ఒక మూల స్తంభాలుగా నిలబడటం మనం ఆయన యొక్క రచనల్లో మనం ఎన్నోసార్లు చదువుతాం. ప్రేమేంటి వాళ్ళారా, అలాగే విజయ్ కుమార్ గారు కూడా ప్రార్థన చేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకునేవారు. అవును ప్రభువా, నేను నీకు మాట ఇచ్చాను, మాట నెరవేర్చకుండా నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి, నేను తప్పకుండా నేను రిజైన్ చేసి నీకోసం నేను జీవిస్తాను ప్రభా, యేసుకొరకు జీవిస్తాను ప్రభా, నేను తప్పకుండా నీకోసం వస్తాను ప్రభా అని చెప్పేసి ఆ 5 ఇయర్స్ 8 ఇయర్స్ చేయటమే చాలా కష్టమైపోయింది ఆయన. దేవుడు ప్రతిరోజు మాట్లాడతాను విజయ్ కుమార్ నువ్వు నాకు ఇచ్చిన మాట ఏం చేసామని. ఎందుకు నేను చెప్తున్నానంటే దుఃఖముతో మనం ఆ యొక్క గోని పట్ట కట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేసేవాడుగా ఉంటాడు. జనులు ఎలాగా నశించిపోతున్నారో, వారికి మనం ఎంత అవసరం ఉన్నామో, మనం ఎంత ప్రార్థించవలసిన వారంగా ఉన్నామో, మనం ఎంత సమర్పించుకోవలసిన వారంగా ఉన్నామో, ఎంత బోధించవలసిన వారంగా ఉన్నామో. ఒక వేదికలకి ప్రసంగాలు చేయక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేయి, నీకు అవకాశం ఇస్తాడు దేవుడు వారికి సువార్త ప్రకటించడానికి నీ జీవితం ద్వారా, ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా వారు ఆత్మలు రక్షించబడటానికి దేవుడు వాడుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈయన కూడా గోనిపట్ట కట్టుకున్నాడు. దానియేలు గారు కూడా గోనిపట్ట కట్టుకుని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, ఆదికాండము 37:34 చూస్తే యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనిపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం మంగళార్చన. అయ్యో కుమారుడు, మంచి కుమారుడు, ఎంత ప్రత్యేకంగా పెంచుకున్నానే యోసేపుని, యాకోబు ఎంత మరి కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు మనకు అదంతా తెలుసు. ఆయన గోనిపట్ట కట్టుకుని దుఃఖముగా ఏడ్చాడంట, ప్రార్థన చేశాడంట.
కాబట్టి మనం నశించిపోతున్న వారి కోసం, నీ ఇంట్లో ఒకవేళ నీ కుమారుడే రక్షించబడలేదనుకో, నీ కుమార్తె రక్షించబడలేదనుకో, నీ భర్త రక్షించబడలేదనుకో, నీ పక్కవారు దేవుని సన్నిధిలో గోను పట్ట కట్టుకుంటారు. అంటే దుఃఖమునకు సాదృశ్యం, లిటరల్గాను గోను పట్ట కట్టుకోకపోయినా దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేసుకుని కొంత సమయం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుని కార్యాలు జరగటం మనం చూస్తాం. అంతేకాదు రెండో రాజులు 19 ఓట్లో కూడా చూస్తే చూడండి, ఒకసారి ఇస్కియా విని తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఏంటంటే హిజ్కియా విన్నాడు, ఏమని విన్నాడు, ఏమని ఇక్కడ సన్హెరీబు రాజు ఎంత అడవుడు చేస్తాను, హిజ్కియా చేత మోసపోకుడి. 18:28 చూడండి, గొప్ప శబ్దంతో యూదా భాషలో ఇట్లా, మహారాజున అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి, రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి శక్తి వానికి చాలదు అని చెప్పేసి, హిజ్కియాతో మోసపోకండి, మన దేవుడు విడిపిస్తాడు, విడిపిస్తాడు, మిమ్మల్ని మోసం చేస్తాడు, యెహోవా మిమ్మల్ని విడిపించనని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలు వినవద్దు అని చెప్పేసి, ఇవన్నీ దేవుడు మాటలు వినబాకండి, యెహోవా చేస్తాడని చెప్తాడు, ఆయన మాటలు మీరు వినబాకండి అని చెప్పి చెప్పినప్పుడు ఏమనలేదు కానీ చూడండి, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని, దేవా నిన్ను ఎంత తక్కువగా మాట్లాడుతున్నాడు ప్రభా, నీ జనాంగం గురించి ఎంత తక్కువగా మాట్లాడుతున్నాడు ప్రభా, ఇతను నువ్వు చూసుకో అన్నట్టుగా తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఏమిటంటే వాళ్ళ శ్రమ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, శ్రమ అంటే బాధలే కాదు మనకి, ఒక ఆత్మరక్షణ. ప్రభా ఏంటి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారట్లేదు, వింటలేదు, ఎలాగా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మనం దేవుని సన్నిధిలో గోని పట్ట కట్టుకోవాలి అంటే దుఃఖం కలిగి ఉండాలి. వేదనతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి ఎస్తేరు గ్రంథంలో కూడా చూసినట్టే, ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తే 4వ అధ్యాయంలో జరిగినదంతయో తెలియగానే మొదకై తన బట్టలు చింపుకొని గోని పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, ఈ మొత్తకై ఏమని ఇది చేస్తున్నాడు, ఇదంతా కూడా మొదటి నెల చూడండి, ఎప్పుడు 3వ అధ్యాయం 12వచనం, మొదటి నెల 13వ దినం రాజు యొక్క లేఖ ఇక్కడ ఇవన్నీ పంపించేశాడు. 13 ఆధారను 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులేమి, శిశువులేమి, స్త్రీలేమి, యూదులను అందరిని ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కలబుచ్చుకుని తాకీదులు అంచెల వారి చేతి రాజ్య సంస్థానములన్నిటికీ, దగ్గర దగ్గర 128 సంస్థానాలు ఉన్నాయని చెప్పి మొదటి గ్రంథంలో రాస్తుంటారు కదా, అన్నిటికీ కూడా యూదులందరినీ, యవనులేమి, వృద్ధులేమి, శిశువులేమి, అందరినీ చంపేసేయండి, ఎవరు యూదులు అన్న వాళ్ళు ఉంటాకి వీల్లేదు అని ఒక తాకీదు తీసుకొచ్చాడు, ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు, అన్ని సంవత్సరాలకి పనిచేశారంట. ఇవి జరిగినంత ఇవి తెలియగానే మొద్దక ఏం చేస్తాడు, తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని, ఎప్పుడైతే అంటే విషయం విన్నప్పుడు నిజమైన రీతిగా బాధ వచ్చేసింది, ఏంటి నా కుమార్తె రాణి అయిపోయిందిలే, ఎస్తే రాణి కదా, ఒకవేళ రాణి గారు తండ్రిని కదా బాబాయిని కదా నేను తప్పించుకుంటా అని అనుకోలా, నా జనాంగం అంతా నశించిపోతుంది కాబట్టి నేను శ్రద్ధ కలిగి ఉండాలి అని వేదన వచ్చేసింది, ఒక్కరోజు అందరిని చంపేయమని ఆర్డర్ ఇచ్చేసాడు. ఒక దినాన మరి మన వాళ్ళు ఏమైపోతారో తెలియదు కదా, నువ్వు రక్షించబడ్డావు, నీ వారు ఏమైపోతారో తెలియదు, వారి రక్షణ లేదు, వారు ఇంకా దేవుని ఎరగని వారిగా ఉన్నారు, ఎరగని జనాంగంగా ఉన్నారు, వారు వాళ్ళ గురించి నువ్వు ఎంతవరకు శ్రద్ధ కలిగి ఉంటున్నావు. ఇక్కడ మొరదక అయితే చాలా శ్రద్ధ కలిగి ఆయనకేంటి కొదువ, అక్కడ గోని పట్ట కట్టుకున్నాడు అంటే దుఃఖానికి సాదృశ్యంగా ఉన్న స్థితిని ఆయన తెచ్చుకుని దేవుని దగ్గర బతిమాలుకుంటున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే కాదు, మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవటమే కాదు, మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళడమే కాదు, మనం అశ్రద్ధగా ఉండకూడదు, ఇతరులలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక ఆత్మ రక్షించబడలేదు అంటే నీ ఇంట్లో నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఎక్కడిగేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూస్తే దానియేలు గారు ఏం చేస్తారంటే 9వ అధ్యాయంలో చూసుకుంటే చాలా వేదన కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము. 9వ అధ్యాయం 3వ వచనం అంతట, నేను గోని పట్ట కట్టుకుని ధూళి తెలపైన వేసుకుని, ధూళి తెలపైన ఎవరు వేసుకుంటారు, అయితే చిన్నపిల్లలు లేకపోతే పిచ్చోళ్ళు అంతే కదా. అంటే ఏంటి ఇక్కడ ఈ మాట విన్నప్పుడు ఆయనకి ఏంటంటే అలా పిచ్చోడైపోతున్నాడు, చిన్నపిల్లోడైపోతున్నాడు, పిచ్చివాడైపోతున్నాడు, అయ్యో ఏంటి నా జనాంగం అంతా ఇంకేంటి ఇంత పరిస్థితిలో ఉందా
అంటే అంత భారాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తల మీద ధూళి పోసుకొని పరిస్థితిని అంతా కూడా మరి దేవునికి విన్నవించుకుంటున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యెహోషువా గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో చూస్తే 7:6, యెహోషువా తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసు మీద నేల మీద మొక్కలు మోక్కొని తలల మీద ధూళి పోసుకొనుచు నువ్వు వెళ్ళు, నీ ఎదుటి ఎవ్వరు నిలవలేరు, ఎవ్వరు నీ ఎదుటి నిలవలేరు అని చెప్పి వాగ్దానం ఇచ్చారు కదా 1:5 ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు హాయి వారి ఎదుట నిలవలేకొచ్చేసారు. అప్పుడు దేవుడి దగ్గర పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుని ఏడుస్తున్నారు ఈ పెద్దలు అందరూ కూడా. ధూళి పోసుకున్నా యెహోషువా ధూళి పోసుకుంటున్నాడంట నెత్తి మీద. అయ్యంటే పిచ్చాడైపోయాడు, అంత ఏంటి అసలు నాకు ఇంత వాగ్దానం ఇచ్చావు, నాకు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఓ పట్టుదల, పట్టుదల ప్రార్థన మనకు కావాలి. అంటే దేవుని సన్నిధిలో మనం విరిగి నలిగి పిచ్చోళం అయిపోయి, అంటే నువ్వేమైనా సరే ఈ వ్యక్తిని రక్షించాలి, లేకపోతే ఎట్లా అసలు నువ్వు ప్రభా అని మనం దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ఏదోలే అని చెప్పేసి అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఇలాంటి గొప్ప కార్యాలను మనం చూడగలము. మరి చూడండి, ఉపవాసం ఉన్నాడంట. పిచ్చివాళ్ళలాగా ధూళి పోసుకోవటమే కాదు, దేవుని సన్నిధిలో ఉపవాసం, అవును ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావా, ఓ దినం ఉపవాసం ఉండు, ఏం కాదు. నేను కూడా ఏమైనా కాలంలో నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఎంతగానో ఉపవాసముతో నా దినాలు గడిపేదాన్ని. ఒక ఆత్మ రక్షించబడాలి, ఒకళ్ళ మారు మనసు పొందాలి, ఒకళ్ళు రక్షించబడాలని నా యొక్క కాలేజీ లైఫ్లో కూడా నేను అందరి పేర్లు డైరీలో రాసుకుని, నా క్లాస్లో ఉన్న వాళ్ళందరి పేర్లు డైరీలో రాసుకునేదాన్ని. వాళ్ళ కోసం వారానికి 2 సార్లు తప్పకుండా ఉపవాసం ఉండేదాన్ని. ఒకరోజు నా కోసం, నా కుటుంబం కోసం, ఒకరోజు మాకు ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నాను రక్షణ పొందాలని, వారి కోసం ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. ప్రభువారే చెప్పారు కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఉపవాసంతోనే ఈ కార్యాలు జరుగుతాయని చెప్పి. చూడండి, దేవుడు చెప్పారు కదా, మార్కు సువార్తలు కూడా ఒకసారి చెప్తారు ప్రభు. మార్కు సువార్తలు కూడా శిష్యులు అడుగుతారు కదా, సాతాన్ని ఈ దయ్యాన్ని మేము ఎందుకు ఎల్లగొట్టలేకపోయాం, మేము మరి నీ శిష్యులమే కదా అని చెప్పేసి దేవుడు అడిగినప్పుడు వాళ్ళు ఆయన ఏమంటారంటే, ఉపవాసము ద్వారానే, ఇంకా ప్రార్థన ద్వారానే అంటారు. కింద పుట్టినోట్లు ఏమని ఉంటారంటే, ఉపవాసము ద్వారానే అని ఉంటారు. అంటే ఏంటి, ఏది పడితే అది మీరు మామూలుగా ప్రార్థన చేస్తే దయపు శక్తులు వెళ్ళవు. అంటే మా దయపు శక్తులు అంటే ఒక ఆత్మ రక్షించబడాలి అంటే కూడా సాతాను వశములో ఉన్నారు కదా వాళ్ళు, ఈ లోక సంబంధి వశములో ఉండబట్టే వాళ్ళు దేవునిలోకి రాలేకపోతున్నారు. మరి వాడి యొక్క వశములోని మళ్ళీ దేవుని రాజ్యంలోకి, దేవుని వశములోకి రావాలి అంటే మరి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. దేవుడే చెప్పారు మనకి, యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఆయన శిష్యులు ఆయనతో కూడా కలిసి వెళ్తున్నప్పుడు శిష్యులు ప్రయత్నాలు చేశారు దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి, వెళ్ళలా. మళ్ళీ ఆయన వచ్చి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దయ్యం ఇచ్చుడికి వెళ్ళిపోయింది. మేము కూడా ప్రార్థన చేశాం కదా ప్రభువా, ఏంటి వెళ్ళలేదని అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు అది ప్రార్థన ద్వారానే, అంటే ప్రార్థన కింద పుట్టినట్లేమనిచ్చాడంటే ఉపవాసము ద్వారానే. అంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి 2 విషయాలు జరుగుతాయి. 1, శరీరం బలహీనమవుతుంది, ఆత్మ బలపడుతుంది, ఆత్మ దేవునితో బాగా లింక్ అయ్యి చక్కగా ప్రార్థన. 2, మనకి తేలిగ్గా ఉంటుంది. చూడండి, శుభ్రంగా తిని ప్రార్థన చేస్తామనుకోండి, ప్రార్థన వస్తుందా, నిద్ర వస్తుంది. అదే అన్నం తినకుండా ఉపవాసముతో మనం ప్రార్థన చేస్తామనుకోండి, నిద్ర దేవునితో సంబంధం. అందులో ఉపవాసము, దేవునితో వాసం వేరే వాసం అంది, దేవునితో వాసం చేయాలా, దేవునితో గడపాలా, అందుకు ఉపవాస ప్రార్థన చేయాలి. అంతేకాదు, ఇప్పుడు చూడండి, మనం బిడ్డలు అయినా సరే అన్నం తినకుండా వాడు అలిగి పడుకుని నాన్న వద్దు ఏమొద్దు నాకు పాలు అందు కొంటానన్నావు కొనో, నువ్వెప్పుడు ఏదో చెప్తున్నావు డాడీ అని చెప్పి అన్నారు అనుకో, అన్నం తినకుండా పడుకున్నాడు అనుకో, మనం ఆలోచిస్తాం వాళ్ళ గురించి, అయ్యో వీడి అన్నం కూడా తినలేదు అడిగాడు ఏంటి సంగతి మనం చూడాలి అని చెప్పి శ్రద్ధ మనకు కలుగుతుంది. ప్రిమిటెంట్ వార్లారా, ఎందుకంటే ఉపవాసము ద్వారానే కార్యాలు జరుగుతాయని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, అప్పుడు యేసు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు కూడా యేసయ్య ఉపవాసం ఉన్నారట, ఈ లోకాన్ని మరి జయించడానికి, అపవాదిని జయించడానికి. కనుక ఈ లోకాధికారిని జయించాలంటే ఉపవాస ప్రార్థన మనకి ఎంతో అవసరం.
ఇప్పుడు ఒక ఆత్మ వాడి చేతిలో నుంచి దేవుని చేతిలోకి రావాలి అంటే మనం ఉపవాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి. అప్పుడు మనం గొప్ప కార్యాలు చూడగలము. కనుకనే ఉపవాసంతో ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, మొదటి సమయాల గ్రంథంలో కూడా చూస్తే, 7వ అధ్యాయంలో చూస్తే, 6వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది. చూడండి, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దిన మనం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి పాపం. ఎందుకంటే ఇక్కడ కూడా సమూయేల్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఇశ్రాయేలు ఏమని చెప్తున్నారు, మీరు పూర్ణ ఆత్మహృదయంతోనూ యెహోవా యుద్ధకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను అష్టారథలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను కుమ్మరించినప్పుడు మాత్రమే ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసి, సమాజం అంతా వచ్చేసి అక్కడ మిస్పా దగ్గర చేరి నీళ్లు చేరి పోసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సమూయేలు గారు వాళ్ళ కోసం ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం. అంటే ఏంటి, వాళ్ళందరూ ఏక మనసు కలిగి వచ్చేసి ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి ఎలా అయినా మనం జయం పొందాలి, అంటే దుష్టుడు శత్రువు లోకము నుండి జయం పొందుకోవాలి, అంటే విడుదల పొందాలంటే అయ్యో ఈ పాపాలు జయించలేకపోతున్నాను, మన దీనిలో రాలేకపోతున్నాను, దేవుళ్ళనుంచి రావాలని ఉందగానీ నేను అదిగో దీనిని మానలేకపోతున్నాను, దీనిలోకి రాలేకపోతున్నాను అని చెప్పి మన పిల్లలు చెప్తూ ఉంటారు, మన ఫ్రెండ్స్ చెప్తారు, మాకు ఇష్టమేనండి యశ్ ప్రభు అంటే, కానీ ఇది ఇవన్నీ కొంచెం అని వాటి నుండి విడుదల పొందాలంటే, ఆ ఫిలిస్తీన్ల నుంచి విడుదల పొందాలంటే, ఆ పరిస్థితులను విడుదల పొందాలంటే మిస్పాకు వచ్చి నీళ్లు చేది ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే జయం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడేమంటే వారు ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తే నెహెమ్యా గారు ఎంతో ప్రార్థన చేసినట్టుగా దేవుడు, ఇక్కడ కూడా యెరూషలేము మరి పాడైపోతూ ఉంది, దాని గుమ్మములు పాడైపోతున్నాయి, అగ్ని చేత కాల్చబడుతున్నాయి అని చెప్పినప్పుడు నెహెమ్యా కూడా చాలా ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1:4, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం. ఏ మాటలు, ఆ దేశం బహుగా శ్రమను నిందను పొందుతున్నది, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదవబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పి. అంటే మహారాజు పట్టణము యెరూషలేము అంటే దేవునికి చెందవలసిన జీవితాలు, దేవునికి చెందవలసిన కుటుంబాలు, దేవుని ఇదిలో ఉండవలసిన కుటుంబాలు అగ్ని చేత కాల్చబడుతున్నాయి, పడిపోతున్నాయి, అయ్యో కూలిపోతున్నాయి. పితరుల కుటుంబాలు అంటే మన పితరులు వారికి కూలిపోతున్నారు, పడిపోతున్నారు, మరి ఆ యొక్క దానికి జోగుతూ ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు అని చెప్పినప్పుడు, అది తెలిసినప్పుడు గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డని తెలిసిన కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడంటే, ఎన్నో కూడా రాయలే దేవుడు. ఇక్కడ మనం ఒకరోజు వారానికి 2 రోజులు ఉండడానికి ఎంతో చాలా కష్టపడిపోతాం. పితరులు మరలా ప్రార్థన చేశారు కనుకనే సంస్థానాలు రాజ్యాలు ప్రజలు మరి మారినట్టుగాను, ఆ కట్టడాలు కట్టబడినట్టుగాను దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఎందుకు రాయబడి ఉందంటే, అప్పుడు ఇందాక దానియేలు గారు అన్నారు కదా, యెర్మీయా గ్రంథం చదువుకున్న గ్రంథము చదువుట వలన నాకు ఈ విషయం తెలిసింది అని. ఎందుకు గ్రంథంలో రాయబడిందంటే, మనం ఈ దినాలలో మనం ఏ విధంగా జీవించాలి, ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ ఈ ప్రజలను మనం దేవుని కోసం సంపాదించాలి, మన హయాంలో మన దినాలలో మన పితరుల వలె మనం కూడా ఎలాగ ప్రార్థన చేసి ఆత్మల కొరకు ప్రయాసపడాలని తెలుసుకోవడానికే మనకి ఈ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక నెహెమ్యా అది విన్నప్పుడు కొన్ని దినాలంట, అక్కడ రాజుగారికి గిన్నె అందిస్తాడంటే రాజుగారి తినేయన్నీ చూసి చక్కగా చేసి టెస్ట్ చేసి ఇవ్వాలన్నమాట. అన్నీ తినే అవకాశం ఉంది, అన్నీ తినచ్చు, కానీ లేదు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా తన జనాంగం కోసం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారు, ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మామూలు ఒకటి ధూళి పోసుకునే వద్దాలని అంటే అంత చిన్నపిల్ల అయిపోవాలి, ఆ తర్వాత బట్టలు చింపుకొని మరి ఏంటంటే దేవుని సన్నిధిలో మరి గోని పట్ట కట్టుకొని మరి ఉపవాసం ఉండి మనసు నిబ్బరం చేసుకోవడం అంటే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు, దేవుడు ఎన్నో వాగ్దానాలు మన పట్ల, మన గురించి, మన బిడ్డల గురించి, దేవుని యొక్క వాక్యాలు ఎన్నో వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో దేవుని మాటలు, వాటిని స్వతంత్రించుకోవాలి మనం.
నువ్వు అన్నావు కదా ప్రభా, ఇట్లా నువ్వు అన్నావుగా నువ్వు ఇచ్చేస్తావంతే, మాటిస్తే నెరవేరుస్తావంతే. విశ్వాసం ఉండాలి. నవ్వుట నీ వలన అయితే అంటున్నాడు అందుకే దేవుడు. మనం ముందు నమ్మాలి. మనం నమ్ముతున్నా నేను, నువ్వు కార్యాలు చేస్తావు, నువ్వు గొప్ప దేవుడివి, నేను నమ్ముతున్నాను ప్రభా. మనకు విశ్వాసం ఉండాలి, అప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం. మరి అలాగే చేశాడు ఇది కూడా గొప్ప గొప్ప మరి కార్యాలు దేవుడి నుండి పొందుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరి ప్రార్థన చేసి చూడండి, దానిలో గ్రంథం 9:4 నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్న దేవునిగా, ప్రభా మహాక్షమగల బేహరుడు దేవా, నీ ఆజ్ఞలను అంటే ఏంటి, ప్రార్థన స్టార్ట్ చేసి ఎలా స్టార్ట్ చేస్తున్నాడంటే, భయంకరుడు అయిన దేవా, గొప్ప దేవుడ, సర్వోన్నతుడు అయిన దేవా, అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్న ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడువు, నువ్వు చేయలేదంటూ ఏదిలేదు ప్రభా, నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభా అని ఆయన గొప్పతనం గురించి చాలా మరి పొగుడుతూ ఆయన్ని ప్రశంసిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా చూడండి. దేవుని వాక్యంలో 2వ వృత్తాంతాల్లో కూడా ఉంటే చూడండి, 29:11 చూడండి, ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించాలి అని దేవుని వాక్యం సరే. యెహోవా భూమి ఆకాశమున్న సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనత నీకే చెంది. అంటే ప్రార్థన మొదలుపెట్టే ముందు మనం ముందే మనం దేవుడా అది అనుకోకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రశంసించే వారంగా ఉండాలి. ఆయన గొప్పతనాన్ని కీర్తించి ఘనపరిచి కొనియాడే వారంగా, అంటే అంత గొప్ప దేవుడవు. అందుకే చాలా చోట్ల మన భక్తులైన వారు ప్రార్థన చేస్తే అదే చేస్తారు. మొదటి 1 సమూయేలు గ్రంథంలో కూడా హన్నా కూడా చాలా ప్రశంసిస్తుంది కదా దేవుణ్ణి. నేను చూడండి, 1 సమూయేలు గ్రంథంలో కూడా ఏమో వచ్చి ప్రార్థన చేస్తూ, సైన్యములకు అధిపతి యెహోవా అంటుంది చూడండి 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలు, నీ సేవకురాలు అని చెప్పేసి దేవుణ్ణి ఎంత సైన్యానికి అధిపతివి నువ్వు దేవా, నువ్వు గొప్పవాడివి నాయన, మహాక్షము గలవాడు. అంటే ప్రార్థనలో మెట్టు ఏమిటి వాడారా, మొదటగా మనం ఆయన గొప్పతనాన్ని వర్ణించి స్తుతించే వారంగా ఉండాలి. ఆ తర్వాత చూడండి, యెషయా గ్రంథం 57:15 కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ, మహాగణుడు మహోన్నతుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. నువ్వు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు నాయన, అయినను నా ప్రార్థన ఆలకిస్తావు అదే అంటున్నాడు. అయినను వినయమగల గారి ప్రాణమును ఉజ్జీవింపజేయుడు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవం, అయినను నలిగిన విరిగిన నా ప్రార్థన ఆలకిస్తావు. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మహోన్నతుడు అయ్యా, నువ్వు శక్తి కలిగిన వాడవయ్యా అని చెప్పి ఆయన మనం ప్రశంసించే వారంగా ఉండాలి. ఆయన పొగిడి కొనియాడే వారంగా ఉండాలి. అంతేకాదు ఏమంటున్నాడు చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు, మొదట ఆయన గొప్పతనాన్ని పొగిడాడు, ఆ తర్వాత ప్రభువా మహాత్యముగల దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించేవా, అంటే మనం ప్రార్థన చేస్తున్నాడు ప్రభా, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా నీ ఆజ్ఞలు నీ కట్టడలు నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నానో చూడు అని చెప్పేసి చాలామంది భక్తులు కూడా ఇస్కియా కూడా